ఓ పాట ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాషం యాదగిరికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్నారు. ఈ సందర్భంగా పాషం యాదగిరి మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఏ ఒక్క రాజకీయ నాయకునితో తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఐక్య వేదిక తరపున జరిగే దశాబ్ది ఉత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. జూన్2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని పాషం యాదగిరి పిలుపునిచ్చారు. మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఖద్దరు ఎక్కడ ఉన్నారు, మేము ఐక్య కార్యాచరణ కాబట్టి ఎంత పెద్ద ప్రణాళిక చేసింది, ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతూ పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వల్లే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసాం, లాఠీ లేపుతాం. మేము 2వ తారీఖు నాడు జరిగేది మేము బైకాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, అట్లా ప్రకటిస్తున్నాము. మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి, లేకపోతే మేము తెలంగాణ ప్రజలను ఇంకా పిలిపిస్తున్నాము. మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం.